రాష్ట్రమంతటా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు బాపూజీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్ చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన జీవిత చరిత్రపై విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి టౌన్లో బాపూజీ జయంతి కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. బాపూజీ ఓ మహాశక్తి అని, తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడారని అన్నారు. భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవటం అభినందనీయమన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మహోన్నతుడు, తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించారు. నిర్మల్ ఆర్డీఓ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. బాపూజీ ఫోటోకి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 1969లో జరిగిన తొలిదశ, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ బాపూజీ పాత్ర ఎంతో కీలకమన్నారు ఐకే రెడ్డి. ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహం పెట్టించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ జగన్మోహన్, జేసి సుందర్ అబ్నార్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, బాపూజీ ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారు కావటం సంతోషమన్నారు జిల్లా కలెక్టర్. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో మంత్రి పోచారం, ఎంపీ కవిత పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కొండా లక్ష్మణ్ బాపూజీ సలహాలు సూచనలతోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు మంత్రి పోచారం. తెలంగాణ సాధించుకోవడం బాపూజీ లాంటి వారి యొక్క స్ఫూర్తితో, ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఉత్సాహము, వారి సలహాలతో తెలంగాణ సాధించుకోవడం. తెలంగాణలో ఆ యూనివర్సిటీ కూడా నా పదవిలో ఉంది కాబట్టి అటు వినాయక్ నగర్ లో బాపూజీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎంపీ కవిత. మహనీయులు చేసిన మంచి పనులు, వాళ్లు ఆచరించిన మార్గం మనకు ఆదర్శం కావాలనే ఉద్దేశంతోనే బాపూజీ విగ్రహాలు పెడుతున్నామన్నారు ఎంపీ కవిత. తెలంగాణ పోరాట సమయంలో తన ఇంటిని టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారని కవిత గుర్తు చేశారు. ఆ విగ్రహాలను చూసినప్పుడు ఆ మహనీయులు చేసినటువంటి మంచి పనులు మనకు గుర్తుకు రావాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆచరించినటువంటి గొప్ప మార్గం మనకు మార్గదర్శకం చూపించాలి. మేము ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ నుండి ఆయనకు రుణపడి ఉండాలి. ఎందుకంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిననాడు టీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండి ఆయన సొంత ఇంటిని మా పార్టీ ఆఫీస్ భవనానికి హైదరాబాద్లో ఇచ్చినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బాపూజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆయన ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్గొండ కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాతగా ఉద్యమంలోనూ బాపూజీ సేవలను గుర్తు చేసుకున్నారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా, హైదరాబాద్ సంస్థానానికి వ్యతిరేకంగా పోరాడి మరి 1948లో ప్రజాస్వామ్యంలో కలిపినటువంటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర మన బాపూజీ గారిని స్మరించుకుంటుంది. వారి పోరాట పటిమను భావితరాలు ఎప్పటి కూడా గౌరవిస్తాయనేటువంటి విషయాన్ని. రాష్ట్రమంతటా అన్ని జిల్లాల కలెక్టరేట్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించారు.